ఇంకా రఘురామకృష్ణంరాజు కేసులో ఆయన సెల్ ఫోన్ కీలకంగా మారింది. ఆయన ప్రసంగాల వెనుక ఎవరున్నారో, వాట్సాప్ చాట్లో ఏముంది అనే దానిపై సిఐడి దృష్టి పెట్టింది. విద్వేషభూరిత ప్రసంగాల్లో సాయం చేసింది ఎవరో ఆరా తీస్తూ ఉన్నారు సిఐడి అధికారులు. మరోవైపు ఆయన అరెస్టుపై ప్రతిపక్షాలు ఫైర్ అవుతూ ఉన్నాయి. ఒక ఎంపీని అలా అరెస్టు చేయడం అప్రజాస్వామికమని చంద్రబాబు సహా బీజేపీ నేతలు తమ స్వరం వినిపిస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, ఈ రఘురామకృష్ణంరాజు ఇష్యూకి సంబంధించి సెల్ ఫోన్ కూడా కీలకంగా మారిపోతుంది అని తెలుస్తోంది. అసలు ఏమున్నాయి ఆయన చాటింగ్లో కానీ, ఆయన ఫోన్ సంభాషణలో కానీ ఇప్పటి వరకు ఏమైనా లీకులు వచ్చాయా? అలాగే ఆయన ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది ప్రసన్న? అంటే ఆరోగ్య పరిస్థితికి సంబంధించి వైద్య పరీక్షలు నిర్వహించారు నిన్న రాత్రి. ఈ రోజు ఉదయం కూడా అన్ని రకాలైన పరీక్షలు, ఇంచుమించు ఒక 16 రకాలైన వైద్య పరీక్షలు. ఆయనకి ఫెరియాసిస్ ఉంది అనే అనుమానాలు కూడా ప్రధానంగా వ్యక్తమవుతున్నాయి. కాబట్టి ఆ యాంగిల్ లో షుగర్ టెస్ట్, బీపీ, కరోనాకు సంబంధించిన పరీక్షలు ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం ఆరోగ్యం బాగానే ఉంది, నిలకడగా ఉంది. ఎందుకంటే ఆయనకి హార్ట్ సర్జరీ జరిగింది కాబట్టి ఆ దిశగా కొంత ఇబ్బంది ఉంటుందనే విషయంలో వైద్య పరీక్షలు చేయడం జరిగింది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, రఘురామకృష్ణరాజు ఎంపీ దగ్గర ఉన్న ఫోన్ కు సంబంధించి ఆ ఫోన్ లో ఎవరెవరితో మాట్లాడారు, ఎవరెవరితో చాట్ చేశారు, ఈ ఉద్రేక పూరిత ప్రసంగాలకు సంబంధించి ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలాగా రఘురామకృష్ణరాజు మాట్లాడటానికి సంబంధించి ఎవరెవరి సహకారం ఆయనకుంది, సాంకేతికంగా ఎవరు సహకరించారు ఆయనకి, ఫిజికల్ గా కానీ లేకపోతే రైటింగ్ రూపంలో కానీ ఎవరెవరు సహకరించారు, ఆ వివరాలన్నీ కూడా ఆయన సెల్ ఫోన్ లో డేటా ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ఏపీసీఐడి విచారణ చేస్తుంది. ఎందుకంటే ఒక కేసు ఫైల్ చేసినప్పుడు, రాష్ట్ర ప్రభుత్వానికి భంగం కలిగించే యాంగిల్లో కేసు నమోదు చేసినప్పుడు అన్ని అవకాశాలని అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని చూడాలి. వేగ్గా కనుక కేసు రిపోర్ట్ చేస్తే తర్వాత న్యాయస్థానంలో ఆశ్రయిస్తే కనుక రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా సిఐడి పోలీసులు సెల్ ఫోన్ ఆధారంగా, ఎందుకంటే సెల్ ఫోన్ లో ఇప్పుడు అంత డేటా ఉంటుంది కాబట్టి వాట్సాప్ చాటింగ్లు కానీ ఎవరితో ఎంతసేపు మాట్లాడారని కానీ సెల్ ఫోన్ లో కీలక ఆధారాలు అన్ని రకాల కేసులకు సంబంధించి దానిని దృష్టిలో పెట్టుకుని సిఐడి పోలీసులు ఎంక్వైరీ చేస్తారు. ఇంకోటి థర్డ్ పాయింట్ ఏంటంటే, ఈ రోజు సుప్రీంకోర్టులో ఆయన బెయిల్ పిటిషన్ విచారణ జరిగే అవకాశం ఉంది. మరి ఆదివారం కాబట్టి ఏం చేస్తారు, లేకపోతే రేపు మార్నింగ్ అవర్స్ లో ఆయన విచారణ చేసే అవకాశం ఉందా, సుప్రీంకోర్టు బెయిల్కి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, రఘురామకృష్ణరాజు తరపు న్యాయవాదులు ఏం చెప్తారు, సిఐడి తరపు న్యాయవాదులు ఏం చెప్తారని చూడాలి. ఒకవేళ కనుక బెయిల్ వస్తే మళ్ళీ ఆ బెయిల్ తర్వాత చర్చ న్యాయస్థానాల పరిధిలో అంశం కాబట్టి అప్పుడు తీసుకునే నిర్ణయాల ప్రకారం ఇది ఆధారపడి ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. అంటే దీనిపై ప్రతిపక్షాలు కూడా విమర్శిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో వాళ్ళ వెర్షన్ ఏ విధంగా ఉంది ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి? ప్రతిపక్షాలు సహజంగా చెప్పడం ఏంటంటే, కోవిడ్ టైంలో ఇలాంటి అరెస్టులు మంచిది కాదు, ఇలాంటి అరెస్టులు ఎందుకు చేస్తున్నారు, రాష్ట్రం మీద దృష్టి పెట్టాల్సిన పరిస్థితి, ఇలాంటి టైంలో అరెస్టులు మంచివి కాదని ప్రతిపక్షాలు చెప్తున్నాయి. ప్రభుత్వం ఏంటి, ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలాగా వ్యవహరించారు, గత కొంతకాలం నుంచి ఆయన ఇదే పనిలో ఉన్నారు, అసలు దీనికి కారణాలు ఏంటి, ఎందుకు ప్రభుత్వాన్ని ప్రతిష్టకు భంగం కలిగించాలనేది ప్రభుత్వ వెర్షన్. ప్రతిపక్షాల ఆరోపణలు కూడా సహజంగా ఉంటాయి కాబట్టి ఆ రకమైన ఆందోళన ఉంది. అయితే ప్రతిపక్ష ప్రధానంగా చెప్పేది ఏంటంటే, రఘురామకృష్ణరాజు మీద పోలీసులు దాడి చేశారు, ఆ దాడికి సంబంధించి చర్యలు తీసుకోవాలని, ఆ దాడి చేశారా లేదా అనేది కోర్టు నిర్ణయిస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్న మ్యాజిస్ట్రేట్ ఆదేశాలకు అనుగుణంగా పోలీసు అధికారులకి ఆదేశించింది, వాళ్ళు రిపోర్ట్ ఇవ్వాలి, వైద్య శాఖ అధికారులతో దర్యాప్తు చేయించి నిజంగానే ఈ రకమైన దాడి జరిగిందా, ఆయన్ని కొట్టడం జరిగిందా, ఇవన్నీ చూసిన తర్వాత రిపోర్ట్ ఆధారంగా వాళ్ళు చర్యలు తీసుకుంటారు. కాబట్టి ప్రతిపక్షాలు చెప్తాను వేరే చెప్తాను చర్యలు తీసుకోరు కాబట్టి వైద్య శాఖ రిపోర్ట్ ఇందులో కీలకం. వైద్య శాఖ ఇచ్చిన రిపోర్ట్ పోలీసు అధికారులు కోర్టుకు సమర్పించిన తర్వాత వాళ్ళు తీసుకునే నిర్ణయం ప్రకారం ఆయన మీద దాడి జరిగిందా లేదా అని ఆధారపడాల్సి ఉంటుంది. అయితే ఈ దాడి జరిగింది అనే దానికి సంబంధించి ఏమైనా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందా ఆయన నియోజకవర్గంలో కావచ్చు, లేకపోతే సిఐడి కోర్టు ఆవరణలో కావచ్చు, ఆ దిశగా ఏమైనా అధికారులు చర్యలు తీసుకుంటూ ఉన్నారా? అంటే జనరల్ గా ఇలాంటి కేసులు జరిగినప్పుడు పోలీస్ కస్టడీ ఉంటుంది, అందులో ఆయన సిఆర్పిఎఫ్ రక్షణ దళాల్లో ఉన్నారు, ఒక ఎంపీ కాబట్టి పోలీసు సెక్యూరిటీ కంపల్సరీ ఉంటుంది. నియోజకవర్గాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏం ప్రస్తుతం కనిపించట్లేదు, అంత ఇదిగా ఆందోళనకర పరిణామాలు కూడా కనిపించట్లేదు. ఇక్కడ రెండు సైడ్ నుంచి ఉంది కాబట్టి, ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేశారనేది కేసు, ఆ కేసుకు సంబంధించి దర్యాప్తు జరుగుతుంది. ఇంకా బెయిల్ వస్తుందా, ప్రతి ఒక్కరికి ఏదో ఒక టైంలో బెయిల్ రావాలి సహజం కూడా, కాబట్టి ఆ బెయిల్కి సంబంధించిన చర్చ కూడా జరుగుతుంది. ఇప్పుడు కోర్టులో బెయిల్ రావటం అసలు కేసులో జన్యూనిటీ ఏంటి, కేసు ఎంతవరకు ఇది రఘురామకృష్ణరాజు చేసిన విమర్శలు ప్రభుత్వ ప్రతిష్టకు నిజంగానే భంగం కలిగించాయి, ఆ దిశగా కేసు ఏ టర్న్ తీసుకుంటుందనే చూడాలి. ఇక ఆందోళనలోనే మీరు అన్నట్టు కాన్షియన్స్ ఏం జరగట్లేదు, ఆయన భద్రత కూడా చాలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ప్రస్తుతం ఎంపీ ఉన్నారు. రైట్ ప్రశ్న, థ్యాంక్ యూ.